మనము క్రీస్తు రాయబారులంగా, క్రీస్తు ప్రతినిధులంగా, క్రీస్తు పరిచారకులంగా, క్రీస్తు యొక్క సేవకులంగా లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పంపబడినట్లు బైబిల్లో ప్రతి చోట మనకు కనిపిస్తోంది. అనేక సంవత్సరాల క్రితము క్యాంప్ బెల్ మోర్గన్ అనేటువంటి ఒక గొప్ప పండితుడు, బైబిల్ పండితుడు, గొప్ప సంఘ కాపరి, అమెరికాలో పనిచేస్తున్న దినాల్లో ఫిలడెల్ఫియా అనేటువంటి ఒక పట్టణంలో ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన పేరు జాన్ వ్యానమేకర్. ఈ జాన్ వ్యానమేకర్ గారు ఈయన పరిచర్యను చూసినప్పుడు చాలా ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే క్యాంబెల్ మోర్గన్ గారి పరిచర్య ఎంతో ఆత్మీయంగా, ఎంతో ఫలభరితంగా ఉండేది. సో ఒక రోజున ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఒక మాట చెప్పాడు, నేను మీ కొరకు $1 మిలియన్ చర్చ్ కట్టిస్తాను, మీరు వచ్చి దానికి పాస్టర్గా ఉంటారా అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా క్యాంబెల్ మోర్గన్ వ్యానమేకర్కి ఏం చెప్పాడు తెలుసా, నేను దైవ జనుడిని, దేవుడు నాకు ఒక పరిచర్యనిచ్చాడు, మీరు $1 మిలియన్ పెట్టి చర్చి కట్టినా ఆ పరిచర్యను విడిచి నేను మీ చర్చికి పాస్టర్గా రాను, ఒకవేళ నేను అలా వస్తే నేను I will not be a man of God but I will become a man of John Vanamaker అన్నాడు. అంటే అప్పుడు నేను దైవ జనుడిగా ఉండను, అప్పుడు జాన్ వ్యానమేకర్ జనుడిగా మారిపోతాను, ఆ స్థితికి నేను రాను అన్నాడు. అలాంటి దైవ జనులు ఈ రోజుల్లో మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? నేను ఈ దేశంలోనే కాదు అనేక దేశాల్లో చూశాను, మన రంగు ఏదైనా, మన జాతి ఏదైనా, మన భాష ఏదైనా, మన సంస్కృతి ఏదైనా, మన సాంప్రదాయం ఏదైనా, మన పరిచర్య విధానం ఏదైనా, మనందరి హృదయం ఒకటే, మనందరి స్వభావం ఒకటే, అది మాత్రమే అక్కడ మనకు పెద్దగా మార్పులతో కనిపించదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దైవ జనులుగా ఆ యొక్క లక్షణాన్ని మీ హృదయంలో స్థిరపరుచుకున్నట్లయితే, ఒక గోడకు మేకును దిగ్గొట్టినట్లు, దాన్ని బయటికి లాగకుండా అలాగే ఫిక్స్ చేసినట్లు, ఈ సత్యం మీ హృదయంలో ఫిక్స్ అయిపోయినప్పుడు మీ పరిచర్యలో మీరెంతో మరి ఫలభరితమైనటువంటి వారుగా ఉంటారు. సో దైవ జనుడిగా తిమోతిని పౌలు సంబోధించిన తర్వాత కొన్ని హెచ్చరికలు చేశాడు. దైవ జనుడా, నీవైతే వీటిని విసర్జించి అని రాశాడు. ఈ విషయాలను నీవు విడిచి పారిపోమ్ము అని రాశాడు. ఆ యొక్క 6వ అధ్యాయము కాంటెక్స్ట్ లో మీరు చూస్తే ప్రాముఖ్యంగా 2 విషయాలను విడిచి పారిపోమ్మని తిమోతికి పౌలు రాశాడు. సో గాడ్లెస్ టీచింగ్ కి, అంటే దేవుడు లేనటువంటి బోధకు, దైవిక విరుద్ధమైనటువంటి బోధకు దూరమైపో అని రాశాడు. 2వదిగా గ్రీడ్, అంటే దురాశకు దూరమైపోమని 9-10 వచనాల్లో ఆయన రాయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఈ 2 విషయాలు ఇచ్చాడు. ఈ చివరి దినాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారు, మీరు గమనిస్తే దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి, నానా విధములైనటువంటి బోధలు ఎక్కువైపోతున్నాయి, దేవుడికి భిన్నమైనటువంటి అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి. ఇది సామాన్యం అయిపోయింది ఈ రోజుల్లో. ఎటు చూసినా అబద్ధ బోధ విస్తృతంగా ప్రవహిస్తోంది. అలాంటి బోధల నుండి, అలాంటి విచిత్రమైనటువంటి విషయాల నుండి నిన్ను నీవు దూరం చేసుకో అని పౌలు తిమోతికి రాశాడు. 2వది దురాశ నుండి దూరం చేసుకోమని రాశాడు. అయితే నేను ఈ రోజున సామాన్యమైనటువంటి విషయాల నుండి ఒక దైవజనుడు దూరంగా ఉండాలి. పౌలు తిమోతికి రాసినప్పుడు పారిపొమ్ము అన్నాడు. పారిపొమ్ము అనేటువంటి పదము ఆసక్తికరమైనటువంటి పదం. ఫ్యూజిటివ్ అనే పదం, ఫ్యూజిటివ్ అంటే దేశ దిమ్మరి అని అర్థం. దేశ దిమ్మరికి ఒక ఠికానా ఉండదు, వాడు ఒక చోట నివాసం ఏర్పరచుకొని ఉండడు, వాడు నిత్యము ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి పోతూనే ఉంటాడు. ఒసామా బిన్ లాదన్ 2001లో అమెరికా WTC టవర్స్ మీద దాడి చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికాకు కానీ అగ్రరాజ్య సైన్యానికి కానీ దొరకకుండా తన ఠికానా మారుస్తూ పారిపోతూనే ఉన్నాడు. చార్ల్స్ షోబ్రాజ్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ 19 సంవత్సరాలు ప్రపంచ దేశాలకు ఇంటర్పోల్ కి దొరకకుండా ఠికానా మారుస్తూ పోయాడు. ఇది మనకేం సూచిస్తుందో తెలుసా? ఒక దైవ జనుడిగా నీవు, నేను పాపానికి దూరంగా పారిపోతూ ఉండాలి. పాపపు యొక్క నీడ కూడా మన మీద పడకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రభువుకు చెందినటువంటి వారం. పాము వెంటబడితే ఎలా పారిపోతామో, ఒకడు కత్తి పట్టుకొని పొడవడానికి వస్తే ఎలా పారిపోతామో, అగ్ని కారుచిచ్చులాగా మన వెనకాల పడి వస్తుంటే ఎలా పారిపోతామో, దానికన్నా ఎక్కువగా మనము పాపము నుండి, అతిక్రమము నుండి, అపవిత్రత నుండి పారిపోయేటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనకు బోధించబడుతున్నటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో పారిపోవడము కొంచెం అసంబద్ధంగా కనిపించవచ్చు. ఎందుకంటే నెహెమ్యా 6వ అధ్యాయం 11లో ఒక మాట అంటాడు, నా వంటి వాడు పారిపోదగునా అని. అలాంటి పరిస్థితిలో పారిపోవలసిన పని లేదు, ప్రమాదం ఉంది, నీ ప్రాణాన్ని తీస్తారు అని వారు చెప్పినప్పుడు ఆయన ధైర్యంగా అక్కడే ఉన్నాడు. ఎందుకంటే అది ఒక కుట్ర అని ఆయన గుర్తించాడు కనుక ఆయన పారిపోవడానికి ఇష్టపడు.
పడలేదు. కానీ మరోవైపున మీరు చూస్తే పాపం పొంచి ఉన్నప్పుడు, పాపంలో పడే అవకాశం ఉన్నప్పుడు యోసేపు ఆ ఆదికాండం 39:12 ఆ స్త్రీ చేతిలో తన వస్త్రాలను విడిచి పారిపోయినట్లు బైబిల్ చెప్తోంది. సౌలు దావీదును చంపబోయినప్పుడు అతడు పారిపోయినట్లు బైబిల్ చెప్తోంది. ఒక రోజు కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, అనేక సంవత్సరాలు పారిపోతూనే ఉన్నాడు. సో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల నుండి మనం పారిపోవలసినటువంటి అవసరం ఉంది. సేవకులందరికీ తెలుసు కదా, మనకు మూడు పెద్ద శోధనలు ఉంటాయి. 3G అంటాను నేను. 3G అంటే నంబర్ వన్ గ్లోరీ, మనకు గర్వము లేకపోతే మహిమ లేకపోతే అహం అనేటువంటి విషయంలో పెద్దగా శోధించబడతాం, దాని నుండి మనం పారిపోతూ ఉండాలి. 2G ఏంటంటే గర్ల్స్ అంటే స్త్రీలు అమ్మాయిలు, వారి నుండి మనం పారిపోతూ ఉండాలి. 3G ఏంటంటే గోల్డ్, ఆ బంగారం నుండి, ఆస్తి నుండి, డబ్బు నుండి మనం పారిపోతూ ఉండాలి. సో నీ జీవితంలో ఒక ఫ్యూజిటివ్ గా పారిపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఏ విషయాల నుండి పారిపోవాలని దేవుని వాక్యం అంటోంది? 1 కొరింథీ 6:18 చూస్తే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని బైబిల్ మనకు హెచ్చరిక చేస్తోంది. నవి చివరి దినాల్లో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు తన తరాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు వ్యభిచార సంబంధమైన తరం అని అన్నాడు. ఈనాడు వ్యభిచార సంబంధమైనటువంటి సాధనాలు చాలా ఎక్కువైపోయాయి. వ్యభిచారానికి చాలా సులువైనటువంటి రీతిలో అవకాశాలు కల్పించేశారు. మనం వాక్యములో చూసినా లేకపోతే లోకములో చూసినా ఇది చాలా భయానకమైనటువంటి పాపమని, ప్రభావితమైనటువంటి పాపమని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అనేకులు ఆ పాపానికి బలైపోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను, రెండింటినీ కోల్పోయారు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, కానీ ఒక రోజున ఆయన తన హృదయాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. అతని హృదయం అతని చేతుల్లో నుండి స్లిప్ అయిపోయింది, బత్షెబ వెనకాల పోయింది, అతడు ఆ వ్యభిచారంలో పడిపోయినట్లు బైబిల్ మనకు చెప్తోంది. సొలొమోను మహాజ్ఞాని, ఆ మహాజ్ఞాని వ్యభిచారానికి వ్యతిరేకంగా, జారత్వానికి వ్యతిరేకంగా, కామతృత్వకు వ్యతిరేకంగా అనేక హెచ్చరికలు జారీ చేశాడు. కానీ ఒక రోజున అతడే ఆ యొక్క కోరికకు బలైపోయినట్లు, కామాతృత గలవాడై అనేకులను పెళ్లి చేసుకుంటూ పోయినట్లు, అతని పతనానికి అతనే పథకం వేసుకున్నట్లు బైబిల్ మనకు బోధిస్తోంది. మీరు తర్వాత చూస్తే సంసోను పురుషుల్లో మరి అందరిలో కెల్లా బలాఢ్యుడు. ఎలాంటి పురుషుడు వచ్చినా ఒక్క పిడికిలు గుద్దు చాలు, కానీ సామాన్యమైనటువంటి స్త్రీల ముందు మాత్రం ఐస్ ఫ్రిడ్జ్ లో నుండి తీసి బయట పెడితే ఎలా నీరైపోతుందో అలా నీరైపోయేవాడు. ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది, బయట పెట్టినప్పుడు నీరైపోతుంది. సో అలా నీరు గారిపోయాడు. ఈ మాటలు నేను చెప్పడానికి బలమైన కారణం ఉంది. ఈ మధ్య ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కొంతమంది సేవకులు ఈ పాపములో పడ్డం చేత క్రైస్తవ్యానికి చాలా ఘోరమైనటువంటి అప్రతిష్టం తీసుకుని వచ్చారు. ఏలీ కుమారులు కూడా ఆ ఇద్దరు దేవుని యొక్క యాజకులుగా ఉన్నారు, కానీ ప్రత్యక్ష గుడారపు సేవకు ద్వారం దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో వారు వ్యభిచారం చేశారని బైబిల్ చెప్తోంది. ఆ ప్రకారం బైబిల్లో ఉన్నవారు కావచ్చు, బయట కావచ్చు, బిలాము బలాకుకు ఒక సూత్రం నేర్పించాడు. ఇశ్రాయేలు ప్రజలను చిక్కులో పెట్టాలి, వారిని దేవుడి ఉగ్రతకు గురి చేయాలంటే వెరీ సింపుల్, వారికి ఒక అలవాటు ఉంది, సహజమైన అలవాటు ఉంది. ఏంటంటే వారు వ్యభిచారానికి ప్రేరేపించబడితే ఎప్పుడు ఆపుకోరు చేసేస్తారన్నాడు. ఆ ప్రకారం మోయాబు స్త్రీలతో వారిని వ్యభిచరింప చేసి వారిని దేవుడి ఉగ్రతకు గురి చేశాడు. సో ఇది దేవుడి వాక్యంలోనే కాదు, బయట కూడా మనకు కనిపిస్తోంది. ఒక జిమ్మీ స్వాగట్, ప్రపంచ పేరుగాంచినటువంటి పాస్టర్, లక్ష మంది టెలివిజన్ సంఘం ఉన్నటువంటి పాస్టర్ అపవిత్రతలో పడిపోయినప్పుడు ఎంతో దుమారం లేచింది. కొంతమంది అలా పాపం చేసి దొరికారు, కొంతమంది అలా దొరకకపోవచ్చు. రెండు రకాలుగా మనం పాపం చేస్తాం, సమ్ సిన్ ఇన్ ద ఫ్లెష్ బట్ సమ్ సిన్ ఇన్ ఫ్యాంటసీ. అంటే కొంతమంది మంచం మీద వ్యభిచారం చేస్తారు, కానీ చాలా మంది మనస్సులో వ్యభిచారం చేస్తారు. ఈ మానసిక వ్యభిచారాన్ని గురించి యేసు మత్తయి 5:27-28 చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపు చూసినప్పుడు హృదయమందు ఆల్రెడీ వ్యభిచరించిన వాడు అవుతావని. ఈ మధ్య సర్వేలు చెప్తున్నాయి, 156% మంది సంఘ కాపర్లు, క్రైస్తవ సంస్థల నాయకులు, సేవకులు పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయారు. పోర్నోగ్రఫీ అంటే ఇంటర్నెట్ లో వచ్చేటువంటి బూతు అశ్లీల సాహిత్యానికి బానిసలైపోయారు. వారు అనేక దేశాల్లో ఆ సర్వే చేసినప్పుడు విచిత్రం ఏంటంటే చాలా మంది పాస్టర్లే వానికి బానిసలైపోయినప్పుడు ఇక మామూలు సంఘస్థుల పరిస్థితి ఏంటి చెప్పండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేత్రాశ ఎంత బలమైందో ఈ విషయంలో మనకు బహిర్గతం అవుతోంది. సో చాలా మంది జీవితాలు నాశనం అయిపోవడానికి పాపం కారణమవుతోంది. కనుక దేవుడు తన ప్రజలకు, ముఖ్యంగా తన సేవకులకు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, ఈ విషయానికి మీరు దూరంగా ఉండండి. సామెతల్లో ఒక మాట ఉంది,
దాని అందాన్ని చూసినప్పుడు దాని చక్కదనాన్ని నీ హృదయంలో ఆశించకూడదు అని. జారత్వానికి మీరు శారీరకంగా మానసికంగా దూరంగా ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, మీ పవిత్రలో మీరు మీ యొక్క పరిచయలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారి సైకిల్ ఎవరో దొంగిలించారు. ఆయనకు చాలా బాధ అనిపించింది. సంఘ పెద్దలతో చెప్పాడంట, మన సంఘానికి వచ్చేవారే ఎవరో దొంగిలించారు, ఎందుకంటే మన చర్చికి వచ్చే వాళ్ళకి చెప్పులు దొంగతనం అలవాటే ఉంది, సో సైకిల్ కూడా వారే దొంగిలించుంటారు. ఇక వారం వారం నేను అడగను కానీ ప్రతి వారం దశ ఆ యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞల గురించి బోధిస్తాను. అప్పుడు దొంగ కన్విక్ట్ అయి దోషారోపణ అయి వాడు బయట పెట్టేస్తాడు, సైకిల్ ఇచ్చేస్తాడు అన్నాడు. సరేనండి పాస్టర్ గారు అన్నాడు. సో ఒక వారం ఒక ఆజ్ఞ, రెండో వారం ఇంకో ఆజ్ఞ, అలా చెప్పుకుంటూ వచ్చాడు. 7వ వారమున వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞను గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మరుసటి వారం వచ్చినప్పుడు దొంగిలింపకూడదు అనే ఆజ్ఞ గురించి మాట్లాడలేదు, బోధ మార్చేశాడు. పెద్దకు అర్థం కాలేదు. వచ్చి పాస్టర్ గారిని అడిగారు, అసలు వారం అప్పుడే కదండి, అసలు చేయాల్సిన బోధ అప్పుడే కదండి అంటే, ఈ పాస్టర్ గారు అన్నారంట, లేదు పోయిన వారం ఆ బోధ చేస్తున్నప్పుడు సైకిల్ ఎక్కడ మర్చిపోయానో గుర్తు చేసింది అన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి అని వాక్యం చెప్తోంది. రెండవదిగా మీరు గమనిస్తే విగ్రహారాధనకు దూరముగా పారిపోడి అని 1 కొరింథీ 10:14 దేవుని వాక్యం అంటోంది. విగ్రహారాధనను దేవుడు ద్వేషిస్తాడు, అది మనకు బైబిల్ చెప్పే విషయం. అయితే కనిపించే విగ్రహాల కన్నా కనిపించని విగ్రహాలు ఎక్కువ. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, షెల్ఫ్లోని విగ్రహాల కన్నా సెల్ఫ్లో విగ్రహాలు ఎక్కువ, గూట్లో విగ్రహాల కన్నా గుండెల్లో విగ్రహాలు ఎక్కువ. పరిచారకులు కూడా కొన్నింటిని విగ్రహాలుగా మార్చుకోవచ్చు. నిజానికి ఎనీథింగ్ క్యాన్ బికమ్ అన్ ఐడల్. ఏదైనా కూడా ఒక విగ్రహం అవ్వచ్చు, ఒక వ్యక్తి విగ్రహం అవ్వచ్చు, ఒక విషయం విగ్రహం అవ్వచ్చు, ఒక వస్తువు విగ్రహం అవ్వచ్చు, ఒక వ్యవహారం విగ్రహం అవ్వచ్చు, ఒక మరి లావాదేవి విగ్రహం అవ్వచ్చు, ఏదైనా విగ్రహం అవ్వచ్చు. మన పరిచర్యలో మనకు 3 విగ్రహాలు ఉంటాయి. 1 ఏంటంటే మన పరిచర్యే మనకు ఒక విగ్రహం అయిపోతుంది. మేము సర్వేల్లో గమనించింది ఏంటంటే, చాలా మంది సేవకులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, కాస్త స్థిరపడిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, కొంచెం ఫలం చూసిన తర్వాత, ప్రభు కన్నా పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, ప్రభు కన్నా పరిచర్యను ఎక్కువ ప్రేమిస్తారు. ప్రభు పోతే పోయాడు, పరిచర్య పోతే మాకు ఇక గతి ఉండదని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సో వారి పరిచర్య వారికి ఒక విగ్రహం అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద మాస్టర్, మినిస్ట్రీ విల్ బికమ్ దేర్ గాడ్. మినిస్ట్రీ అనేది వారి యొక్క విగ్రహంగా మారిపోతుంది. ఇలాంటి విషయాలు మనం సహజంగా ఆలోచించకపోవచ్చు, వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ సిన్ ఈజ్ వెరీ సటిల్. పాపము చాలా కుటిలమైనది. ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది, మనల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో పరిచర్య విగ్రహం అయిపోవచ్చు. రెండవది మన పదవి. మనకు ఒక టాప్ పోస్ట్ ఉందనుకోండి, అది మనకు విగ్రహం అయిపోవచ్చు. లేకపోతే మనకు వచ్చినటువంటి ప్రతిష్ట మనకు విగ్రహం అయిపోవచ్చు. దాని ముందు మనం సాగిల పడుతూ దాన్ని వంగి మొక్కుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, విగ్రహాలకు మీరు దూరం అయిపోండి అని. అనేక విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి ఒక మాట మనం చూద్దాం. 1 తెస్సలోనిక 2:6 మనం చూస్తే పౌలు భక్తుడు చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ రాశాడు. 1 తెస్సలోనిక 2:6 మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఎంత గొప్ప వ్యాఖ్య, ఒక్కసారి గమనించండి. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఎంత శ్రేష్టమైందో చూడండి. ఈనాడు మనుషులకు, ముఖ్యంగా సేవకులకు ఏం కావాలి? మనుషుల వలన వచ్చే ఘనత కావాలి. మనం ఎప్పుడు మనుషుల ముందు నిలబడతాం, మనం ఎప్పుడు మనుషులకు కనిపిస్తాం. అండ్ మన ఆశ ఏంటంటే మనుషులకు కనబడవాలని, అండ్ మనుషుల ద్వారా మనం ఘనత పొందాలని. సో ఇది ఒక విగ్రహంగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. చాలా మందికి అది ఒక విగ్రహంగా తయారైపోయింది. కనుకనే వారి పరిచర్యలో ప్రభు యొక్క అభిషేకము నుండి వారు పక్కకు తొలగిపోయారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా కూడా దానికి రావాల్సినటువంటి గొప్ప ఫలితం లేదు. ఇంగ్లీష్లో నేను ఒక మాట అంటాను, టుడేస్ ministers always seek for 2 things. One is reputation and the second thing is remuneration. Inati sevakulu rendintini pradhananga korukuntaru. Okate entante reputation, pratishta, rendavade entante remuneration. Meeting ku piliste ent isthavu ani adugutaru. Manam devuni yokka sevakulam, devuni yokka sevanu alanti daritratuku manam denchukodadu. Mika 3:11 oka maatu undi, vaari yajakulu kooliki bodhintaru. Vaari yajakulu
కూలికి బోధింతురు, వారి ప్రవక్తలు సొమ్ము కొరకు సోదె చెప్పుదురు అని దేవుని వాక్యం అంటుంది. సో దేవుడు ఎప్పుడో తెలుసు, ఈ ప్రీచర్స్ కొంతమంది ప్రొఫెషనల్స్ అయిపోతారు, ఫీజు ఛార్జ్ చేస్తారు. ఒక రాత్రి మెసేజ్ ఇవ్వాలంటే 5,000 నుండి 25,000 వరకు ఇప్పుడు నడుస్తుంది. సో అలాంటి పరిస్థితిలోనికి మనం వచ్చాం. అలాంటి మెసేజ్లకు మనుషులు మారు మనసు పొందుతారా? అలాంటి మెసేజ్ల్లో మరి ధరలు కట్టి రేట్లు పెట్టుకుని మెసేజ్లు ఇచ్చేటువంటి వారి మెసేజ్ల్లో దేవుని కార్యాలు జరుగుతాయా అంటే నేను జరగవని చెప్పేస్తాను. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అదే వారికి ఒక విగ్రహంగా తయారైపోతుంది. పౌలు ఇక్కడ అంటున్నాడు, మనుషుల వలన వచ్చే ఘనతను కానీ లేకపోతే మనుషుల వలన వచ్చేటువంటి లాభాన్ని కానీ మేము కోరేటువంటి వారం కాం. మనం ఎప్పుడూ ఒకటి మర్చిపోవద్దు, మన ప్రభు అయినటువంటి యేసు ఆయనను ఆయన తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇంగ్లీష్లో చక్కని మాట, నాకు ఇష్టమైన మాట, హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్. అంటే ఆయనకు రెప్యుటేషన్ లేకుండా చేసుకున్నాడు, తన పేరు మట్టిలో కలిసిపోయేటట్టు చేసుకున్నాడు. కానీ మనకు మన రెప్యుటేషన్ చాలా ఎక్కువ. చాలాసార్లు మనం రియల్ సర్వీస్ ఎందుకు చేయలేమో తెలుసా, నిజంగా సేవ ఎందుకు చేయలేమో తెలుసా, మన రెప్యుటేషన్ మనకు అడ్డం వస్తుంది. నేను తగ్గించుకోవాలా, నేను పోయి సేవ చేయాలా, నేనే ముందు ఆయన్ని పలకరించాలా, నేనే ఆయన ముందు లోబడినట్టు ఉండాలా అని ఆ నేను ఉంది చూడండి, ఆ నేనే నిన్ను నాశనం చేస్తుంది. ఆ నేను నీవు తీసి మట్టిలో కలిపేసినప్పుడు ఆ నేను ఉన్నవాడు అను ఆయన ఆత్మ నీ ద్వారా నీ సంఘములో నీ సభల్లో నీ కార్యాలు గొప్పగా దేవుడు చేయగలడు. మనం ప్రార్థన చేస్తుంటాం, నీ నామము హెచ్చింపబడునుగాక, హాలోవడ్ బి దై నేమ్ అంటాం. కానీ ఎంతసేపు ఆయన పేరట మన నామాన్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేయమా చేయమా? ఒక ముస్లిం ఆర్టికల్ రాశాడు మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు, ఒక పెద్ద సువార్థికుని గురించి. ఏమని రాశాడు, ఈయన కట్అవుట్లు ఎంత పెద్దగా పెడుతున్నాడంటే ఈయన క్రైస్ట్ని కట్ అవుట్ చేసి ఈయన కట్ అవుట్ పెట్టుకున్నాడు అన్నాడు ఆయన. సో వాళ్ళు అన్యులు, ఒక ముస్లిం జర్నలిస్ట్ ఆ మాట రాశాడు. అంటే వాళ్ళు గుర్తిస్తున్నారు, మనం క్రైస్ట్ని గ్లోరిఫై చేస్తున్నామా లేకపోతే ఆయన బహానా మనల్ని మనము ప్రొజెక్ట్ చేస్తున్నామా అనేది చాలా స్పష్టంగా మనుషులు గమనిస్తున్నారు. ఆది కాండం 11:4 ఆ బాబేలు గోపురాన్ని కట్టడానికి వారు తా పూనుకున్నప్పుడు ఒక ఉద్దేశంతో ముందుకొచ్చారు, పేరు సంపాదించుకుందము రండి అని. ఈనాడు కూడా చాలామంది పరిచర్యలకు వచ్చినప్పుడు, మరి అది ఏ పరిచర్య అయినా కావచ్చు, టీవీ పరిచర్యలు అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆ యొక్క అవకాశం ఉంది, పేరు సంపాదించుకుందాము రండి. దాంట్లో బోధ చేయడానికి శక్తి ఉన్నా లేకపోయినా, 10 మంది సంఘం ఉన్నా డబ్బు లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఒకటి కావాలి, మనుషులకు కనబడాలి. మనుషులకు కనబడాలంటే టీవీలోకి వచ్చేయండి, సరిపోతుంది. వెరీ సింపుల్ కదా. అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దానికి ఎంత ఫలం వస్తుంది అని మనం చూస్తున్నామా? చాలా మంది చూడట్లేదు. సో మనుషులకు కనబడాలి అనేది, మన పేరు మనం పెంచుకోవాలి, మనల్ని మనం గొప్ప చేసుకోవాలి అనేది సహజంగా సేవకునికి కలిగేటువంటి ఒక శోధన. ఆ శోధనకు గురి కాకుండా, దాన్ని విగ్రహంగా తయారు చేసుకోకుండా దానికి దూరంగా వెళ్ళిపోవడం చాలా ముఖ్యం. మన ప్రభు అయినటువంటి యేసు యోహాను 5:41 ఒక శ్రేష్టమైనటువంటి మాట అన్నారు, దాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు, అది ఎప్పుడు మన కన్నుల ముందు ఉండాలి. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఎందుకంటే యోహాను 17:5 మీరు తర్వాత చూసుకోండి, ఆయన దేవుడితో అంటున్నాడు, లోకము ప్రారంభము కాక మునుపు నీ యొద్ద నాకున్న మహిమతో నన్ను మహిమపరచుము అని. అండ్ 44 అంటాడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్ముదురు. సో దేవుడి మెప్పు కన్నా మనుషుల మెప్పుకు ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు మీరు ఎలాగూ ముందుకు సాగుతారంటున్నాడు. నలుగురు పిల్లలు పెద్దవారైన తర్వాత 4 వైపులు వెళ్ళారు, 4 శాస్త్రాలు నేర్చుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చోట కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. మొదటి వాడు అన్నాడంట, నాకు ఒక అస్థిపంజరం దొరికితే దాన్ని నేను దాన్ని మాంసంతో కప్పుతానన్నాడు. రెండో వాడు అన్నాడు, నీవు దాన్ని మాంసంతో కప్పితే దాని మీద చర్మాన్ని వెంట్రుకలను కప్పుతానన్నాడు. మూడో వాడు అన్నాడు, అలా మీరు చేస్తే దానికి కీలకమైన అవయవాలు ఇస్తానన్నాడు. నాలుగో వాడు అన్నాడు, మీరు దాన్ని సంపూర్ణంగా తయారు చేస్తే దానికి నేను ప్రాణం పోస్తానన్నాడు. సరే మన శాస్త్రాన్ని మనం పరిశీలన చేసుకుందామని అడవికి వచ్చారు. ఒక సింహపు అస్థి పంజరం వారికి దొరికింది. మొదటి వాడు మాంసం పెట్టాడు, రెండో వాడు చర్మమును వెంట్రుకలను ఇచ్చాడు, మూడో వాడు కీలకమైన అవయవాలను ఇచ్చాడు, నాలుగో వాడు దానిలో ఊదగానే దానికి జీవం వచ్చింది. అది జూలు జులుపుకొని ఆ నలుగురిని చంపి చీల్చి మింగి అడవిలోకి వెళ్ళిపోయింది. వారు తయారు చేసింది వారిని నాశనం చేసింది. చాలా మంది సేవకులు కూడా వారు దేన్నైతే తయారు చేసుకుంటున్నారో దాని చేతే నాశనం అయిపోతున్నారు. అందుకనే దేవుడు బహుపరాక్ అంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే, వి మస్ట్ ఫ్లీ ఫ్రమ్ ఆల్ గ్రీడ్. మనము
దురాశ నుండి, ధనాపేక్ష నుండి, ప్రతి విధమైనటువంటి దుర్లాభము నుండి మనం పారిపోవాలని బైబిల్ చెప్తోంది. రెండు మాటలు ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. బిలాము కావచ్చు, గెహాజీ కావచ్చు, ఇస్కరియేతు యూదా కావచ్చు, వారు దేవుడి కన్నా ధనానికి ప్రాముఖ్యతనిచ్చారు. వారు దేవుణ్ణి ముందు పెట్టుకోలేదు, ధనాన్ని ముందు పెట్టుకున్నారు. సేవకులకు ధనాపేక్ష ఉండకూడదు. సేవకులకు ఏముండాలి? బైబిల్ అంటోంది ధనాపేక్ష ఉండకూడదు. నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? సేవకునికి ధనాపేక్ష ఉండకూడదు, సేవకునికి జనాపేక్ష ఉండాల. ఏముండాల? జనాపేక్ష ఉండాల. జనాన్ని కోసం, అయ్యో నశించిపోతున్నారు వారు రక్షణ పొందాలి, అయ్యో ఈ రక్షింపబడినటువంటి వారు ప్రభు అని పోలికలోనికి రూపాంతరపరచబడాలి. ప్రతి విశ్వాసి నీ ఆత్మ అగ్నితో రగులుచూ ఉండాలి, నీ రాకడ కొరకు మేమంతా సిద్ధపడి ఉండాలి అనేటువంటి ఆపేక్ష వారిలో ఉండాలి. కానీ జనాపేక్ష కన్నా ధనాపేక్ష ఎక్కువైపోయింది. డిసైపుల్స్ని సంపాదించమంటే డాలర్స్ని సంపాదించడంలో చాలామంది పడిపోయారు. కొంతమంది ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, అమెరికా తట్టు నా కన్నులెత్తుచున్నాను, అక్కడ నుండి నాకు సహాయం వచ్చును, అప్పుడు నేను సేవ చేతును. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది కదా, కొంచెం లెటర్ హెడ్ ప్రింట్ చేసేసి, విజిటింగ్ కార్డు ప్రింట్ చేసేసుకొని ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఎవరు స్పాన్సర్లు దొరుకుతారా, ఎవరు డబ్బులు ఇస్తారా, ఎక్కడి నుండి తీసుకుందామా అనేటువంటి పరిస్థితిలోనికి చాలామంది వచ్చేసారు. అది మనం చేయాల్సినటువంటి పని కాదు. ఒకవేళ డబ్బు సంపాదనే మనకు ముఖ్యమైతే మనం సేవ చేయాల్సిన పని లేదు. మనం దుకాణం పెట్టుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదో రకంగా మనం సంపొచ్చు. నీతితో సంపాదించవచ్చు, అవినీతితో సంపాదించవచ్చు. నా బాధ అంతే ఏంటంటే, డబ్బు సంపాదనే ముఖ్యమైతే డబ్బు సంపాదించండి, సేవ చేసేవారికి డబ్బు ఇవ్వండి. లేక మీరు సేవకు పిలువబడ్డారు, మీరు సేవ చేయాలి అంటే డబ్బు మీద గురి పెట్టకండి, డబ్బు పక్క ఆశ పెట్టుకోవద్దు, దేవుడి మీద గురి పెట్టండి. మిమ్మల్ని పిలిచి, మీకు ప్రాణమిచ్చి, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు అన్నింటినీ చూసుకుంటాడు. ఇక్కడే సాతాను చాలా సింపుల్గా మన దృష్టిని మరల్ చేసి మనల్ని డిస్ట్రాక్షన్స్కి గురి చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అంటుంటాను, మీరందరూ యోగ్యులు, మీరందరూ అనుకుంటే చాలా సంపాదించగలరు, కానీ మీరు ఒక గొప్ప పని చేశారు. ఏంటంటే, మీరు సంపాదనకు స్వస్తి చెప్పి సేవకు వచ్చారు. సేవకు వచ్చిన మొదటి రోజుల్లో బాగానే ఉన్నారు, కానీ తర్వాత అవసరాలు పెరిగినప్పుడు, అక్కర్లు పెరిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ మీరు అటు ఇటు చూస్తున్నారు. అక్కడే మీరు మిమ్మల్ని మీరు తగ్గించేసుకోకండి, ఇంకా విశ్వాసంతో ముందుకెళ్ళండి, భారంతో ముందుకెళ్ళండి, ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే రాజా బ్రతుకు బ్రతకాల్సిన వాడు వచ్చి ఇక్కడ కుక్క చావు చచ్చినట్టు అయిపోతుంది. అలాంటి స్థితిలోనికి ఏ సేవకుడు రావద్దు. సేవకుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు, అలాంటి స్థితిలోనికి రావద్దు. డబ్బు ఎలా సంపాదిద్దామా అనేటువంటిది మనకు ఉండకూడదు. మనం జనాన్ని ఎలా సంపాదిద్దామా అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న చిన్న విషయాలే మనుషుల్ని పడగొట్టాయి. ఒక పండు ఒక దంపతుల్ని పడగొట్టింది. కాస్త వెండి ఒకడిని వాని కుటుంబాన్ని నాశనం చేసింది. 30 వెండి నాణ్యాలు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఎంతో అన్యోన్యమైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధంలో ఉన్నప్పటికీ కూడా నరకానికి పోయేటట్టు చేసింది. చిన్న చిన్న విషయాలే నాశనం చేస్తాయి. ఆ కాస్త డబ్బు, ఆ కాస్త ఘనత, ఆ కాస్త సుఖము మనల్ని దేవుడికి, దేవుడి పరిచర్యకు దూరం చేయకుండా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా, ఇతరులను కూడా ఉంచకుండా మనం జాగ్రత్త పడదాం. నీతిని వెంబడించమని ఆయన రాశాడు. సో మన గోల్ ఏంటి, మన గురి ఏంటి? పౌలు చెప్పాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి మనకేంటి? నీతిలో మనము పెరిగేటువంటి వారంగా ఉండాలి. నీతికరమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి. నీతిమంతులను యెహోవా ప్రేమించును అని సామెతలు 15:9 బైబిల్ చెప్తోంది. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు అని ప్రభు చెప్పాడు. సో నీతిమంతులుగా ఉన్నటువంటి మనము, నీతిమంతులకు శిక్షణ ఇచ్చేటువంటి మనము, మొట్టమొదట మన జీవితంలో నీతిని కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. లెక్కల మాస్టర్కి లెక్కలు రాకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పగలడా? చెప్పలేడు. అదే ప్రకారం నీతిని బోధ చేసేటువంటి నీవు నీతితో బ్రతకపోతే ఎలా? ఒక భక్తుడు ఎప్పుడు ఒక మాట అనేవాడు, నీవు నీ బోధలో ఉరుములాగా ఉండాలి, కానీ నీవు నీ బ్రతుకులో మెరుపులాగా ఉండాలి అంటాడు. మళ్ళొకసారి చెప్తాను, నీవు నీ బోధలో ఉరుములాగా ఉండాలి, కానీ నీవు నీ బ్రతుకులో మెరుపులాగా ఉండాలి. చాలామంది ఈ రోజున ఉరుముతున్నారు, మెరుపులు కనిపించట్లేదు.
మెరుపు ఉరుముతో ఎప్పుడు ఉంటుంది. సో నీవు ఉరుము, దాంతో పాటు నీవు మెరువు, అప్పుడు జనాలు ఎంత గొప్పగా దానికి ప్రభావితులవుతారో నీవు నేను అంచనా వేయలేం. అలాంటి గొప్ప స్థితిలో దేవుడు మనల్ని తీసుకురాదలిచాడు. మన బోధకు మన బ్రతుకే బలం అని నేను అంటాను. మన బోధ సరిగ్గా ఉండాలి అంటే మన బ్రతుకు సరిగ్గా ఉండాలి. అప్పుడు మన బోధకు గొప్ప విషయాన్ని మరి దేవుడు ఆపాదిస్తాడు. రోమా 2:21 దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది, ఎదుటి వానికి బోధించు నీవు, నీకే నీవే బోధించుకునవా? దొంగలు వద్దని ప్రకటించు నీవే దొంగలిదవా? వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మను బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్యన దూషింపబడుచున్నది అని దేవుని వాక్యం అంటుంది. రిచర్డ్ బాక్స్టర్ కొన్ని మాటలు ఆ భక్తుడు రాసినవి నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన అంటున్నాడు, మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడం అంటే ఏమిటి? మీ ఆత్మల్లో రక్షణ కృపాకార్యం సంపూర్ణంగా జరుగునట్లు చూసుకునండి. దేవుని కృపను ఇతరులకు అందించి మీరు దానిని పొందకుండా తప్పిపోకుండా జాగ్రత్త పడండి. లోకమంతటికి రక్షకుని గురించి బోధించి మీ స్వంత హృదయాలు ఆయనను నిర్లక్ష్య పెట్టకుండా చూసుకోండి. నశించిపోయే వారిని హెచ్చరిస్తూ మీరు నశించిపోకుండా చూసుకోండి. ఇతరులకు ఆహారాన్ని వడ్డిస్తూ మీరు పస్తు ఉండకుండా చూసుకోండి. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పేవారు ముందు ఆ నీతి మార్గములో నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలి. అనేకులు ఇతరులను భయంకరమైన శ్రమలు గల పాతాళానికి వెళ్ళకూడదని హెచ్చరించి తామే వారి కంటే ముందుగా దానిలోనికి పరుగెత్తుదురు అని రాశాడు. వినువారు ఏ రకంగా ఉండాలని మీరు బోధిస్తారో ముందు మీరు ఆ రకంగా ఉండండి. వినువారు ఏమి నమ్మాలని మీరు ఆదేశిస్తారో మీరు వాటిని నమ్మండి. వారికి మీరు పరిచయం చేసే రక్షకుని ముందు మీరు ఆనందపరచండి. అపవిత్రుడైన భక్తునికి గా ఉండుట ఎంత భయంకరమైన, అపవిత్రుడైన బోధకునిగా ఉండుట మరింత భయంకరం. నీవు నీ బైబిల్ తెరిచి అక్కడ నీ స్వంత తీర్పును చదువుకున్నప్పుడు నీకు వణుకు పుట్టదా? నీవు నీ సందేశాన్ని రాసుకున్నప్పుడు నీ స్వంత ఆత్మ పైకి శాసనాలు పంపుతున్నావని నీ వెరుగవా? పాపానికి వ్యతిరేకంగా నీవు వాదిస్తున్నప్పుడు నీ పాపానికి సాక్ష్యాన్ని నీవు పెంచుకునటలేదా అని ఆయన ఎంతో శ్రేష్టంగా రాశాడు. పతనమవుతున్న పరిచారకుడా, నీ జీవితాన్ని నీ ప్రవర్తనను పరీక్షించుకో. ఇతరులకు బోధించుట కొంతకాలం మాని నీకు నీవు బోధించుకో, సరిచేసుకో. సేవకుడు గమనించాల్సింది నోటిలో ఆహారం ఉండి అది కడుపులోనికి వెళ్ళకపోతే పోషణ లేదని, ప్రభు నామం గలవాడు అతిక్రమము నుండి తొలగిపోవాలని, పాపమును హృదయములో లక్ష్య పెడితే ప్రభు తన మనవి ఆలకించడని. అందుకనే ఇంకా రాశాడు, మీరు మాదిరికరంగా ఉండునట్లు జాగ్రత్త పడండి. మీ బ్రతుకు మీ బోధను త్రోసివేయకుండా చూచుకోండి. ఇతరులకు ఆటంకాలుగా మారి వారిని గుంటలో పడవేయకండి. మీ నోటితో ప్రకటించిన దాన్ని మీ నడవడితో పాడు చేయకండి. ఒక రోజున గంట లేక 2 గంటలు మీ నోటితో కట్టిన దాన్ని వారమంతా మీ చేతులతో కూల్చివేయకండి. ఈ కారణం చేత మనుషులు దేవుని వాక్యమును హేళన చేస్తారు. ఒక గర్వపు మాట, ఒక అనవసరమైన జగడము, ఒక లోభత్వపు క్రియ ఎన్నో ప్రసంగాల గొంతును కోసివేస్తుంది. మీ ప్రయాస ఫలమంతటిని నాశనం చేస్తుంది. మంచిగా బోధించడానికి ఎంతో ప్రయాస పడతారు, జాగ్రత్త వహిస్తారు, కానీ మంచిగా బ్రతకడానికి దానిలో సగం ప్రయత్నం కూడా చేయరు అని ఆయన రాశాడు. వేటిని విడవాలో వేటిని వెంబడించాలో పౌలు చెప్పాడు. ఆ లక్షణాలు కలిగి జీవించేవాడు నిజంగా దైవ జనుడు అవుతాడు. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్ 5,94. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్ 5,94. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848577693.